బెదిరించింది అసలేం కదా నీకు జాతక నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్న గారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటంట మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు రెస్పెక్ట్. అదే అది లేదనుకుంటున్నావా? చేతికి అందిన కూడిని కాలు దగ్గరకు వచ్చిన ముగ్గుని కాదనుకుంటే శంఖనాకి పోతావు. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. అంతేగా నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది ఉపయోగించు. హెల్ప్ కావాలని చెప్పు. రే నువ్వు వేసుకున్న షర్ట్ నాది, వేసుకున్న షూ నాది, అవసరం నీది, అందుకేరా హెల్ప్ చేయి. వార్నింగ్ కాదమ్మా, రిక్వెస్ట్ కావాలి. నా లవ్ దొబ్బిది నీవలే కదా, కాబట్టి నువ్వే కలప. రెచ్చిపోతే కుదరదు అమ్మా, రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలి. ఏంటో నిన్ను పిక్ చేసి సార్, వాడు గాడిద గాడిద. చిన్న రిక్వెస్ట్ సార్, నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి. లెవెల్ సరిపోలేదు తమ్ముడు గారు, దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్. ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తోసేయండి సార్. తోసేస్తా మాట. మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కాని ఏం కలుగుతా నా బొందా, ఇంకా నేనే చెప్పండి. మనం ఇంకో శభాష బాగుంది, అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికి ఏంటి అని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చడ్డుపడి ఆగంగానే అలాగా అంటో ఎలా తమలరా నీతోటి. వినబడలే. నాకు నచ్చి నీకు బాగుంది, చాలా బాగుంది. నమస్తే. నమస్కారం. కుక్క వలె బాగుంది కదక్క? అది కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి తెలియదు. నిన్నటిదాకా మీరు ఒక్క గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడమ్మ. మ్యామ్ పింకీ, 9th స్టాండర్డ్ ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంట. మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్. వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి పుదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిని బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనరా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు. అండి మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను, ఓకే? గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? రాజు రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమైన రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఆరుగురు కొడుకులు. ఆరుగురు కొడుకుల? 7 కొడుకులు. రాజు కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్ లో చేరాడు. హాస్పిటల్ లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది 7వ కొడుకనయ్యా, హాస్పిటల్ లో చేరిందేమో 6వ కొడుకు. 6వ కొడుక కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి ఫినాయిల్ బ్లడ్ రా డైరెక్ట్ ఇవ్వచ్చుగా? అంటే తీసుకెళ్ళినేమో 5వ కొడుకు బ్లడ్ అనయ్య. మరి 5వ కొడుకు తీసుకెళ్ళి? 5వ కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్ చేరాడనయ్య. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకుని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఇస్తున్నారు. ఎందుకని? బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైలు ఎక్కారా లేదా? ఎవడో ఒక మహాన్ భావుడు చైన్ లాగాడు, ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది, ట్రైన్ హైదరాబాద్ జరింది, ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు అసలు ఈ కథలో వాడెక్కడున్నారా? అక్కడ ఒకటి చైన్ లాగాడు చూడు, వీడే అనేవాడు.
హలో సార్. నేనండి స్టేషన్ ఎండి సిస్టర్. ఓ మర్చిపోయాను. అవును నేను మీకు బొక్కే కూడా బాకీ ఉన్నాను కదా. మీతో పర్సనల్ గా కమాన్ చెప్పండి. ఐ లవ్ యూ. వాట్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ మిమ్మల్ని చూడగానే. సారీ అండి నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. ప్లాన్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కనీసం సెకండ్ ఫ్యామిలీలో అయినా ఏ లేదు. నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? అయితే వచ్చే జన్మలో ఇంతే అందంగా ఇంతే ఆస్తి పొట్టండి, డెఫినెట్ గా మీకే కమిట్ అవుతా. అంటే ఈ జన్మలో? చెప్పాగానే ఆల్రెడీ కమిట్ అయ్యాని. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగా కుదరదు. పక్కా చెప్తే అర్థం కాదు. హలో. హలో. ఐ లవ్ యూ. హాయ్. చూడు ఇప్పుడే ఒక పోరు నన్ను తెగ ఇబ్బంది పెట్టింది, దానికే ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాను. నిన్ను లవ్ చేయడం కుదరదు, ఫోన్ పెట్టేయి. అంటే మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారా? నేను అమ్మాయిని లవ్ చేశాను, చేయలేదు, చేయబోతున్నాను, ఆల్రెడీ చేసేస్తున్నాను. నాకే పూర్తి కన్ఫ్యూజన్. లవ్ చేస్తున్నారా లేదా? నువ్వు మరీ అంత ఫోర్స్ చేస్తే చేశాను చెప్పాలి. అరే చేశాను. నిన్ను లవ్ చేయడం కుదరదు, నువ్వు వేరే ఎవరినైనా చూసుకో, ఫోన్ పెట్టే. థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పింది ఏంటి? ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావా? ఫోన్ ఏంటి? పోనీ ఇంతకు ముందు ఎప్పుడైనా చేసావా? ఏవండి? వెయిట్ వెయిట్, రీడైల్ చేయని, అటు ఇటు వెళ్ళిపోతు. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతకడమే వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ. ఇలా రిజర్వ్డ్ గా ఉంటే మీకు అసలు సూట్ అవ్వదు. ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. లండన్ లో బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా మీకు? అమ్మాయిలతో వేరే టాపిక్స్ ఉండవా మీకు? బిన్ లాడెన్ విషయంలో టోనీ బ్లెయిర్ పాలసీ స్టాండ్స్ ఏంటి కదా, మనకి ఇలాంటి టాపిక్స్ కరెక్ట్. ఇంకేంటి చెప్పండి. మీకెవరైనా ఉన్నారా? నో ఛాన్స్. కనీసం టిఫిన్స్? టిఫిన్స్? నేను ఈ ఫేస్ వాయిస్ చూస్తే కొంచెం గాలిలో ఉంటాను, కానీ టిప్పుల్లో వేస్తే క్లీన్ గా నీట్ గా నడుచుకుంటూ బయటకు వచ్చేదాన్ని తెలుసా? అయితే ఎవరో మీకు వచ్చి ఆ లక్కీ గర్ల్. మీరు అంటే మీరు మీ గురించి చెప్పలేదు కదా. ఓ, ఈ ప్రేమ గీమ ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. నాకు మీ అంత ప్యూర్ హస్బెండ్ రావాలని ఆశ లేదు. జీవితం చాలా ఫ్లాట్ గా ఉంటుంది. పెళ్లికి ముందు సరదాగా ఉన్నా, తర్వాత అన్ని నేనే అనుకునేవాడు వస్తే చాలు. ప్యూరా? నేనా? చాలా సరదా మనిషి అండి. బెంగళూరులో అమ్మాయిలు అసలు బతికించమన్నా, సిటీ బస్సులు ఎక్కితే ఇడియట్. ఇక్కడ కూడా తగలడిందా దీని వదలను? ఏంట్రా చంపేసేలా చూస్తున్నావు? చూడడం తప్ప ఏం చేయలేవులే. తప్పించుకున్నావు కదూ, ఈసారి తప్పించుకో. నేను ఆల్రెడీ తిరుపతిలో వదిలేశానే, చచ్చిన నేను ఇక్కడ మాత్రం వదలను. ఈ ఊరి నుంచి నిన్ను తరిమి తరిమి కొట్టించకపోతే నా పేరు వాసుగాడే కాదు. నన్ను ఊరి నుంచి తోలేయాలని కలలు? నువ్వు నా కాళ్ల మీద పడి జన్మలో ఇక నీ జోలికి రాను, నన్ను వదిలే విజ్జి అని బోరున ఏడ్చేలా చేస్తాను చూడరా. ఈ కోర కంచి ఊరికి వదలకూడదురా దీన్ని. ఒరే చెప్పు సుల్తాన్, నాతో చెప్పు చూపిస్తావా? ఈ రోజు నీ తల పగులుద్దురా. రాహుల్. హలో రాజు. నేను అమ్మ వాళ్ళతో బయటకు వచ్చాను. నేను చెప్పాను కదా, యాక్చువల్లీ నేను తాగడానికి వచ్చాను. మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? నాది కూడా మొత్తం నువ్వే తాగేస్తామని. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నీకు అబద్ధం చెప్పాను కదా, తాగింది ఎక్కడం లేదు. ఓకే జాగ్రత్త, అవుట్ కాకు. ఎంత కిక్కెక్కుతుందో నిజం చెప్పి తాగుతుంది. కింగ్ ఫిషర్ పెగ్గు పెగ్గులోనూ నిజాయితీ.
కాఫీ అడుగుతుంటే అది కాఫీ ఇవ్వకుండా ఏదో పని చేస్తావు కదా, మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతా నాకు వస్తుంది. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేసావు, నేను మా మామయ్య ఎలా చేస్తాను కదా. మీ అమ్మాయి నా మాట్లాడట్లేదండి ఇక్కడ. ఏమో సార్ అమ్మాయి ఫోన్? మాట్లాడండి. హలో ఏమా, బాగున్నావా? బాగున్నానా? ఏది అల్లుడు ఫోన్? చూడండి. హలో ఏం బాబు, అమ్మాయి బాగానే ఉంటుందిగా మాట. మీరు ఏం చేస్తారో తెలీదు, నెల తిరిగే లోపు ఇంటి పని వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రాడి, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నేర్పించేస్తా.